ఆర్మూర్ డివిజన్లో పీడీఎస్యూ నేతలు మహాసభ నిర్వహించారు. విద్యార్థి అమరవీరులను స్మరిస్తూ మౌనం పాటించారు. ఈ మహాసభలను పీవైఎల్ జిల్లా అధ్యక్షులు ఎస్ రవి ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశంలోని విద్యార్థి వ్యవస్థ పునాదులపై ఆధారపడి ఉంటుందన్నారు రవి. విద్యారంగంపై నిధులు ఎక్కువ ఖర్చు చేసే ఆయా దేశాలు అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించాయని చెప్పారు. ఇక 75 ఏళ్లు పూర్తి చేసుకున్న స్వతంత్ర భారతంలో నేటికి 174 మంది మాత్రమే అక్షరాస్యులు ఉన్నారన్నారు. పీడిఎస్యూ ఆర్మూర్ డివిజన్ మహాసభని ఈరోజు పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ ప్రధానంగా ఈ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, విద్యార్థుల హక్కుల కోసం పీడిఎస్యూ విద్యాసంఘం నిరంతరం ఉద్యమాలు చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకి ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. రాష్ట్రానికి, ఈరోజు కేంద్రానికి ఏమాత్రం దృఢ లేకుండా విద్యార్థుల పట్ల శాపంగా ఈ పాలకులు మారుస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో కావచ్చు, కేంద్ర బడ్జెట్లో కావచ్చు, విద్యారంగానికి ఏంటంటే నిధుల శాతం చాలా తక్కువగా ఉంది. ఏంటంటే విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 30%, కేంద్ర బడ్జెట్లో 10% నిధులు కేటాయించాలని చెప్పిన సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని